కేసీఆర్ కు అసలు పరిపాలించడం చేత కాదు, ఆయనకి ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించే శక్తి లేదు, కేవలం దాటవేయడం అబద్ధాలాడడం మాత్రమే ఆయన మేనేజ్మెంట్ చేసి ముందుకెళ్తున్నాడు. ఈసారి తప్పనిసరి ఆయన యొక్క రాజకీయ సమాధి తప్పదు. కాబట్టి ఇవాళ పోలీసులను పెట్టి ఎంత అకృత్యాలు చేసిండు పోలీసులు, ఇలా పోలీసులను పెట్టి మొత్తం ఎక్కడెక్కడ నిర్బంధం చేసిండు కాన్ఫరెన్స్ లో, దాన్ని తిప్పికొట్టింది ఇలా ప్రజలు, నియంతృత్వాన్ని ప్రజలు ఎక్కడ కూడా క్షమించరు. రాజేందర్ ఇలా పేద ప్రజల గొంతుకైండు, రాజేందర్కు అందరి మంత్రులాగా ఉంటే ఇంకా 2 ఏళ్ళు మంత్రి ఉండు ఎమ్మెల్యే ఉండు కదా, ఆయన ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది? నువ్వు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నావు, ఏం చేస్తున్నావు మనం, అభివృద్ధి ఎక్కడవా, ప్రజా సంక్షేమం ఎక్కడవా, ఇదంతా ఏం జరుగుతున్నదో దాని మీద కదా మాట్లాడితే. దళిత బంధు అంటివి, దళిత బంధు అన్ని ఇదివరకు 3 ఎకరాలు ఎగ్గొడుతుంది, దళిత సాధికారత అంటివి, టీ ప్రైడ్ అంటివి, అన్ని ఎగ్గొడుతుంది, దేనికి నిధులు ఇవ్వకపోతే ఇలా మళ్ళీ దళిత బంధం తెస్తూ ఇప్పుడు దాన్ని కూడా సపోర్ట్ చేస్తలేరు, మాట్లాడతలేరు. దళితులు కూడా నీకు ఓటేయలేదు, ఇలా 62% రాజేందర్ కోటేసిండ్రు దళితులు. నీ మీద విశ్వాసం లేదు, నీ ప్రభుత్వం మీద విశ్వాసం లేదు ప్రజలకు. నువ్వు యాదవ క్యాండిడేట్ను ఒక గొల్లకుర్మ క్యాండిడేట్ను పెడితే ఆ గొల్లకుర్మలలో కూడా మెజార్టీ వచ్చింది, దళితులలో కూడా రాజేందర్ గారికి మెజార్టీ వచ్చింది, ఇంకా ఏం మాట్లాడతావు నువ్వు? ఆడ కులం మీద పోరాటం జరగలే, మతం మీద పోరాటం జరగలే, అక్కడ జరిగిందంతా కూడా అభివృద్ధి, తెలంగాణ స్వాభిమానం, అభివృద్ధి, ఆత్మగౌరవం, దీని మీద పోరాటం జరిగింది. ఎందుకు రాజీనామా చేసిన మనం చూసాం, ఎప్పుడైతే ఈటెల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత కూడా టీఆర్ఎస్ సంబంధించిన మంత్రులు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క మండలానికి ఒక మంత్రులు ఇన్ఛార్జ్గా ఉండడం జరిగింది, ఇంటింటా ప్రచారాలు కూడా చెప్పడం జరిగింది. ఎలా చూస్తారు దానిపై, ఏమంటారు? అక్కడికి వచ్చిన ప్రజా ప్రజలకు పేర్లు అవసరం లేదు, వాళ్ళు చేసిన అనైతిక కార్యకలాపాలు, మహిళల పట్ల ప్రవర్తించిన తీరు, కుటుంబాలను విచ్ఛిన్నం చేసిన తీరు పేపర్లలో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది, సీసీ ఫుటేజ్ కెమెరాలలో వచ్చింది. దాని వల్ల పరువు పోయింది. తన శాసనసభ్యులు కానీ తన మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కానీ నైతికంగా ప్రవర్తించకపోవడం, ఇల్లీగల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ కావడం వల్ల పరువు పోయింది, మహిళలు ఓటేయలేదు. సిగ్గు తెచ్చుకొని వాళ్ళు దాన్ని సరి చేసుకోవాలి. వాళ్ళు ఏం మాట్లాడతారండి, వాళ్ళు ఏమున్నా చెప్పండి, అబద్ధాలు, అధికార దుర్వినియోగం, అహంకారం, విపరీతమైన అవినీతి చేసి డబ్బులు దోసుకొచ్చి పెట్టి ఆంధ్ర పాలకులు ఉన్న రోజు వాళ్ళు దోసుకొని పంచుతున్న తీసుకొని ఓటేయమన్నారు. ఇవాళ ఆయన చెప్పిందే ఇవాళ చెప్పారు, చెప్తారా అమలైంది? కేసీఆర్ చెప్పిందే ఇలా చెప్పిండు రాజేందర్ గారు. కాబట్టి నీ అహంకారం, నీ ఆధిపత్యం, నీ దోపిడీ, నీ అవినీతి ఇవాళ ఆంధ్ర పాలకులు ఎట్లా ఆ రోజు నువ్వు మాట్లాడినావు అవే మాటలు ఇవాళ నీ మీద మాట్లాడుతున్నారు. అప్పుడు నిన్ను హీరోగా చూసింది వాళ్ళు జీరోగా చూస్తున్నారు. నువ్వు పాతాలని పడిపోయినావు, ఒక్కటి నుంచి 100 వరకు కంప్లీట్ తప్పులు చేసినావు, ఒక్కటి నుంచి 100 వరకు దిగజారినావు. కాబట్టి ఇవాళ ఎక్కడ చూసినా కూడా ప్రజాప్రతినిధులందరూ కనుగోలు చేసిన కాన్ఫరెన్స్ లైన్లో ఉండండి. ఇప్పటికే మనకి లేటెస్ట్ అప్డేట్స్ అంటున్నాయి, 16వ రౌండ్ సంబంధించిన కౌంటింగ్ కూడా పూర్తయింది. ఇందులో బీజేపీ చూసుకుంటే మాత్రం 5689 లీడ్లో ఉంది, టీఆర్ఎస్ 3917 లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం చూసుకుంటే మాత్రం బీజేపీ 1712 లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు టోటల్గా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాల్గొంటున్నారు. ఇక్కడ కార్యకర్తలంతా తను ఎక్కువని లోపల నుంచి తీసుకొస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. మొత్తం బీజేపీ కార్యాలయం మొత్తం కార్యకర్తల సంబరాలతో కులాలతో నిండిపోయింది. ఈ విజయాన్ని ఓరాహోరీగా చూస్తున్నటువంటి, ఓరాహోరీగా జరిగినటువంటి వాతావరణంలో బీజేపీ గెలుపొందడం వారికి చాలా ఉత్సాహాన్ని చూపిస్తుంది. గతంలో చెప్పారంటే బీజేపీ నేతలు ఈ విజయాన్ని గొప్ప విజయంగా చిత్రీకరించారు. అలాంటి గొప్ప విజయాన్ని ఇక్కడ భాజపా శ్రేణులన్నీ విజయోత్సవంలో మునిగిపోతున్నాయి. కొన్ని రోజులుగా ఉత్కంఠగా సాగినటువంటి ఈ ఎన్నిక, ఈ ప్రచారము మొత్తం మీద ఒక బీజేపీలో ఉత్సాహాన్ని నింపే విధంగా పరిణమించింది, ఒక ఉత్సాహాన్ని నింపే విధంగా కొనసాగింది, ఉత్సాహానికి దారితీసింది, కొత్త ఉత్సాహాన్ని బీజేపీ శ్రేణుల్లో నింపిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ అఖిల్తో శ్రీనివాస్, భారత్ టుడే, బీజేపీ భవన్ నుంచి హైదరాబాద్.